ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, సో ఇది మనకు తెలుసు యాక్చువల్గా. ఓకే, ఇక్కడ మనకు ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, మనకి ఇది ఎగ్జామ్కి ఇచ్చాడనుకుందాం. ఎలా సాల్వ్ చేస్తావు? ఇది మామూలుగా కూడా చేయొచ్చు మనం. ఓకే, మామూలుగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మనకు తెలుసు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉన్నట్టయితే ఇక్కడ మనకు పీ ప్లస్ 1 ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పీ స్క్వేర్ అయితే అవుతుంది. ఓకే, దీనికైతే టీ అయితే వచ్చేస్తుంది. మనకు తెలుసు టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ అనమాట. టోటల్గా ఇది అయితే దీనికి మనకు సొల్యూషన్ అయితే తెలుసు అనమాట. ఇప్పుడు మనం ఇది మనము ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ యూజ్ చేసి ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాడు ఒక్కొక్కసారి అడుగుతాడు బై ఫైండ్ అనేసి, బై యూజింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అని అడుగుతాడు. ఒకవేళ అడగలేదంటే కూడా మీరు ఇదే ఇలా చేయాలన్నమాట. ఓకే, ఈ ఫామ్లో యూజ్ చేసి అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ఫామ్లో ఉంది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడ్ ఎఫ్ ఆఫ్ పీలో ఉంటుంది, 1 డివైడ్ బై పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఎఫ్ ఆఫ్ పీలో ఉంది కదా, సో మనం ఈ ఫామ్లో అప్లై చేసినట్టయితే మనకు వచ్చేది కూడా ఇదే ఆన్సరే. ఓకే, కాకపోతే ఇక్కడ మనకు మెథడ్ చూడండి, ఈ విధంగానే చేయాలన్నమాట. ఓకే, ఇదే అనమాట. ఓకే, వాడు అడుగుతాడు లేక ఉత్తగా ఈ విధంగా ఫైండ్ అనేసి ఈ విధంగా ఇచ్చేస్తాడు అనమాట. మీరు మామూలుగా అయితే చేయొద్దండి, ఇది యూజ్ చేయాలి, మీరు ఇది యూజ్ చేయాలి. ఓకే, ఇది యూజ్ చేయాలి. చూడండి, ఆన్సర్ గివెన్ ఇచ్చిండే రాస్తావు, మనం ఇది కనుక్కోమన్నాడు రాస్తావు. ఓకే, గివెన్ దగ్గర ఇది లేకుండా టు ఫైండ్ అని కూడా రాసుకోండి కావాల్సిందే, మనం కనుక్కోవాల్సిండే కదా. సో టు ఫైండ్ అనేసి ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, లేదంటే గివెన్ ఇచ్చిండేది రాసుకుంటావు. ఇది మనకు ఎఫ్ ఆఫ్ పీ అవుతుందన్నమాట. ఈ ఫార్ములాలో కంపేర్ చేసుకోండి. ఓకే, ఎఫ్ ఆఫ్ పీ అనేది ఇక్కడ పెట్టాలి చూడండి. చూడండి, ఇక్కడ లెట్ ఎఫ్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది అప్లై చేద్దాం. కాబట్టి వీ నో దట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ప్రకారంగా ఒకసారి ఫార్ములా రాసిస్తావు. ఫార్ములా రాసేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ పీ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తావు. సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇంకా మీకు తెలిసిండేదే సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ విధంగా ఉంది. ఇంకా ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై ఇక్కడ పీ ప్లస్ 1 ఉంది కదా, ఇంత మనకు పీలో ఉన్నట్టు లెక్క. 1 ఇంటిగ్రేషన్ 1 బై పీ స్క్వేర్ ఇంటూ డిపి అప్లై చేసినట్టయితే మనకు ఇదంతా మీరు పైన రాసుకొని ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడ్ బై ఎన్ ప్లస్ 1 ఫార్ములా అయితే అప్లై చేయండి, ఇది అవుతుంది. ఓకే, మైనస్ 1 డివైడ్ బై పీ ప్లస్ 1 అవుతుంది. సో పీ టు ఇన్ఫినైట్ లిమిట్స్ అయితే, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసినట్టయితే ఇక్కడ మైనస్ 1 డివైడ్ బై ఇన్ఫినైటీ వస్తుంది. ఇంకా మైనస్ ఆఫ్ మైనస్ 1 డివైడ్ బై పీ ప్లస్ 1 ఇంకా పీ ప్లస్ 1 ఇక్కడ మనకు విత్ రెస్పెక్ట్ టు పీ ఉంది ఇక్కడ. ఓకే, ఎక్కడైతే పీ ఉందో అక్కడ ఒకటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకే, ఇది. ఓకే, ఇప్పుడు మనము అప్లై చేసినట్టయితే మైనస్ 1 డివైడెడ్ బై ఇన్ఫినిటీ మైనస్ ఆఫ్ మైనస్ 1 డివైడెడ్ బై పీ ప్లస్ 1 అయితే అయిపోయింది. ఇంకా మైనస్ మైనస్ ప్లస్ ఇక్కడ, ఇంకా 1 బై ఇన్ఫినిటీ అంటే ఇక్కడ 0. ఇంకా ఎల్ ఇన్వర్స్ దేనిదని అప్లై చేసిన ఇక్కడ ఇంకా 0 అయిపోతుంది లేండి. ఇంకా సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇంకా 1 డివైడెడ్ బై పీ ప్లస్ 1 అయితే అవుతుంది అనమాట. ఇది మనకు తెలిసి ఈ విధంగా ఉందంటే ఇంకా ఈ పవర్ మైనస్ టీ అంతే ఈ విధంగా. ఓకే, ఇది బాక్స్లో పెట్టేయండి.